నమస్తే, విటలీ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. ఆర్టికల్ 370 రద్దు చేయాలి, వామపక్షాల డిమాండ్. జీవీఎంసీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యం చేయండి, పశ్చిమ వైకాపా పార్టీ సమావేశంలో నేతల హితబోధ. కార్పొరేట్ విద్యా సంస్థల్లో శ్రమ దోపిడీని అరికట్టండి, జనజాగరణ సమితి డిమాండ్. ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం, అతిథులుగా హాజరైన జేసీ ద్రోణరాజు. వాయుగుండం ఎఫెక్ట్, విస్తారంగా వర్షాలు. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పట్టణాలు, గ్రామాల్లో ముసురు వాతావరణం నెలకొంది. మరో 2 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రాష్టంలో పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఐదవ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జౌళి శాఖ ఆధ్వర్యంలో శంకరమఠం వద్ద గల పద్మశాలి భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను చేనేత సంఘం నేతలు వివరించారు. దేశంలో రైతులు తర్వాత ఆత్మహత్యలు చేసుకునే కార్మికులు చేనేత కార్మికులనేనని గుర్తు చేశారు. పద్మశాలి సంఘం ప్రతినిధులను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడారు. 1905 ఆగస్టు 7వ తేదీన మహాత్మాగాంధీ విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారని, ఆ రోజు నుండి చేనేత దినోత్సవంగా ఆగస్టు 7 నిర్వహిస్తున్నామని, తాజాగా మోదీ ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోందని, దానికి కొనసాగింపుగా రాష్ట ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలను ప్రవేశపెడుతోందని తెలియజేశారు. ఈ సంవత్సర కాలంలో మన వృత్తులు ఎంత మనం చేయగలిగాం, మన ఉత్పత్తి ఎంత చేయగలిగాం, ఆ ఉత్పత్తిని ఎంతమంది కొనుగోలు చేయగలిగారు, మన జీవితాలు ఎంతవరకు స్థిరపడ్డాయి, ఎంతవరకు ఇంకా మన కుటుంబాలు పురోగమించాలి, దానికి ఏ రకమైనటువంటి విధంగా మనం మనం మార్చుకోవాలన్న దానికి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలంటే ఈ రోజు దానికి ఉపయోగపడదు. చాలా మంది సంప్రదాయంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా కష్టాలు పడి ఈ చేనేత కార్మికులు, ముఖ్యంగా చేనేత వృత్తులు వారు ఈ వ్యవస్థనే నమ్మకం చేయించారు. ఇది తప్పించి ఇంకొక ప్రపంచం జరిగిన వాళ్ళందరూ కూడా ఈ కుటుంబాలను నిలుస్తున్నారు, ఈ వృత్తులు చూస్తున్నారు. అక్కడ కూడా ఆదుకోవాలని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్
ఐకమత్యంతో పనిచేసి కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలని పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలకు మళ్ళా విజయప్రసాద్ పిలుపునిచ్చారు. మద్రపాలెంలో గల నగర పార్టీ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గం ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశంలో సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మళ్ళా విజయప్రసాద్ మాట్లాడారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఐక్యతతో అందరం కలిసి పశ్చిమ నియోజకవర్గంలో గల 12 వార్డులను కైవసం చేసుకోవాలని, ఆ దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లి ప్రచారం చేయాలని కోరారు. ప్రధానంగా ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో పాటు అమ్మఒడి, కిడ్నీ రోగులకు డయాలసిస్ చేయించుకునేందుకు 10,000 సహకారం అందించే అంశాలను ప్రజలకు చేరువ చేయాలని కోరారు. ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేస్తోందని, అందుకు అర్హులైన వారి వివరాలను వార్డుల్లో పర్యటించి తెలుసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, పార్లమెంట్ కార్యనిర్వాహక అధ్యక్షులు బెహరా భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వాళ్ళు రిజెక్ట్ ఉన్నారో, సీనియర్ లీడర్స్ ఉన్నారో, సిటీ కమిటీలో, స్టేట్ కమిటీలో ఉన్న వాళ్ళు, గత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరు ఉన్నా కానీ అందరూ సమిష్టిగా మరి రోల్ లీడర్గా, సీనియర్ లీడర్గా భాస్కర్ ఉన్నారు కాబట్టి, మాజీ కార్పొరేటర్ గా చేశారు కాబట్టి, ఆయన గది విషయాలు తెలుసు కాబట్టి, మరి 66, 67, 68లో ఇన్ఛార్జ్గా మరి భాస్కర్ గారు ఉండి నూతన మోటార్ వెహికల్ యాక్ట్ సవరణ బిల్లు రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం చట్టాలను అనుకూలంగా మలుచుకుంటోందని మండిపడుతోంది. ఈ చట్టాలను మోటార్ వెహికల్ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని సిఐటియు కార్యాలయంలో మోటార్ వెహికల్ కార్మికులతో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి కుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టాన్ని రద్దు చేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. ఈ రోజున కార్మిక చట్టాలన్నీ కూడా యాజమాన్యాలకు అనుకూలంగా మారుస్తూ ఉంది. అందులో భాగంగానే గత పార్లమెంట్లో ఆమోదం లేక ఆమోదం పొందకుండా ఉండిపోయినటువంటి ఎంపీఆర్ చట్ట సవరణని ఇప్పుడు లోక్సభలోనూ అలాగే రాజ్యసభలోనూ రెండు చోట్ల కూడా ఆమోదం అనేది పొందింది. ఈ మోటార్ వెహికల్ చట్టం అనేది కార్మికులకి, డ్రైవర్ అనేవాళ్ళకి ఉదుకుడితాడు లాంటిది. ఈ చట్టం కనుక అమలు జరిగితే మోటార్ కార్మికులు అనేవాడు ఎవరు కూడా, డ్రైవర్ అనేవాడు కూడా బట్టికి పట్టకట్టలేని పరిస్థితి వస్తుంది. యాక్సిడెంట్ జరిగితే దానికి కారణం ఏదైనా కానివచ్చు, డ్రైవర్ని బాధ్యులు చేసే విధంగా చట్టంలో మార్పులు తీసుకుని వచ్చారు. ఒక్కసారి యాక్సిడెంట్ చేస్తే
5000 నుంచి 7 లక్షల దాకా ఫైన్ వేసే విధంగా ఆ చట్టాల మార్పును తీసుకొచ్చారు. రెండోసారి యాక్సిడెంట్ చేస్తే ఆయన జైలుకి పంపడం అని చెప్పి చెప్పారు. మూడోసారి యాక్సిడెంట్ జరిగితే మొత్తం ఆయనకి లైసెన్స్ రద్దు చేసి బండిని కూడా సీజ్ చేసే విధంగా కార్మిక చట్టాల మార్పులు చేశారు. అంటే యాక్సిడెంట్ కావాలి ఏర్పడడానికి జరిగినటువంటి కారణాలను పరిశీలన చేయకుండా డ్రైవర్నే బాధ్యత చేసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజున మోటార్ వెహికల్ చట్టంలోని మార్పులు తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని పూర్తిగా ఆనందించే వరకు కూడా సిఐటియు కమిటీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విశాఖ నగరంలోనూ రాష్ట్రంలోనూ దేశం మొత్తం ఉన్నటువంటి డ్రైవర్స్ అందరూ కూడా ఈ చట్టాన్ని అమలు చేయకూడదు అని చెప్పేసి ఇప్పటికే మొన్న జనవరి 8, 9 తారీఖులో జరిగిన సమ్మెలో కానీ అంతకుముందు జరిగిన దేశవ్యాప్త సమ్మెలో కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గతంలో కూడా ఈ మోటార్ వెహికల్ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బంద్ కూడా పాటించడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో రవాణా రంగాన్ని మొత్తం కూడా స్తంభింపజేశారు. అయినా సరే బీజేపీ ప్రభుత్వం తనకున్నటువంటి బలంతో పార్లమెంట్లో తనకున్న బలంతో ఈ చట్టాన్ని ఆమోదం పొందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని ఎట్టి కోసం అమలు చేయకూడదు, దీన్ని రద్దు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. విశాఖ నగరంలో కూడా పెద్ద ఎత్తున డ్రైవర్స్ అందరినీ ఐక్యం చేసి అవి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో కార్ డ్రైవర్స్ కానీ లారీ డ్రైవర్స్ కానీ బస్సు డ్రైవర్స్ కానీ ఇప్పుడు క్యాబ్స్ ఓలా ఓవర్ అయినటువంటి క్యాబ్స్ డ్రైవర్స్ కానీ అందరినీ ఐక్యం చేసి ఏకదాటి మీద తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము ఇప్పటికే ధన్యవాదం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఉత్తరాంధ్రలోని శెట్టి బలిజలు యాత కులస్తుల అభివృద్ది కోసం యాత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర యాత శెట్టి బలిజ సంఘం డిమాండ్ చేస్తోంది. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యకుడు పిల్లి నూకరాజు మాట్లాడారు. ఉత్తరాంధ్రలో 10 లక్షల మంది శెట్టి బలిజలు ఉన్నారని, ఈ నేపథ్యంలో వారిని యాతలుగా గుర్తించి బీసీ ఏ గ్రూపులో చేర్చాలని కోరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా బీసీ కులానికి చెందిన వంశీకృష్ణను నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు దేవుడు తదితరులు పాల్గొన్నారు. నూకరాజ్ అండి, ఉత్తరాంధ్ర యాత చిట్టిబలి సంఘం అధ్యక్షుడిని. రెండోది, ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య సంవత్సరాలు యాత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మరి ఈ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న తిరుగుబాటుతనము అన్యాయ ప్రాంతాలను అరికట్టాలని, మరి మాకు జనబలం తప్ప ధనబలం లేదు కాబట్టి వీరికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని, ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఈ ప్రాంతంలో మాకు ఈ సంఘానికి 3000 చదరపు గజాలు స్థలం ఇచ్చినట్లయితే ఒక ప్రాంగణం కట్టుకొని అందులో చాలా వరకు విద్యార్థులకి ట్యూషన్లు కానీ, మరి హాస్పిటల్ పని మీద వచ్చిన వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ, ఇంకా వాళ్ళ పనులు చూసుకోవడానికి ఇది వసతి గృహంగా ఉంటుంది. అలాగే చాలామంది ఈ యొక్క మా యొక్క యాతల్నిగా గుర్తించి చెట్టు బల్జిగా నమోదు అందరూ కూడా సరిచేస్తారని ప్రభుత్వం కోరితే చేస్తానని హామీ ఇచ్చింది, అది కూడా నెరవేరుస్తుంది. సొసైటీలు విశాఖపట్నం అర్బన్లో సొసైటీలు కంపల్సరీగా కలు సొసైటీలు ఏర్పాటు చేసి పర్మిషన్ ఇవ్వాలని గవర్నమెంట్కి కోరి ఉన్నాము. ఇలాగే మేము ఎన్నో పెండింగ్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా తక్షణమే సాల్వ్ చేయాలని, మేము మా యొక్క విన్నపాలు చెప్పినట్టే ప్రభుత్వం స్పందించాలని ఇంకొక విన్నపం కూడా మేము చేస్తున్నాము. లేదంటే చాలా వరకు పెండింగ్ ఉన్నాయి, సాల్వ్ అవ్వలేదు కాబట్టి. కాబట్టి ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ మేయర్గా మాకు బీసీ నాయకుడు అయిన వంశీకృష్ణ యాదవ్ గారిని తప్పనిగా ఇచ్చినట్టయితే గెలిపించుకోవడానికి కూడా ఈ పత్రికా ముఖంగా మేము తెలియపరచుకుంటున్నాము. అలాగే ఈ యొక్క బీసీలులో కూడా మా వర్గానికి యాత వర్గానికి 12 విశాఖ జిల్లా ఏజెన్సీలోని పెదబాయిలు మండలంలో గల గెడ్డలో పడి చిన్నారి మృతి చెందింది. 10 నిమిషాల్లో ఇంటికి చేరిపోతామనేలోగా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. గెడ్డ రూపంలో చిన్నారి మృత్యువు కబళించింది. తల్లిదండ్రుల కళ్ల ముందే గెడ్డలో చిన్నారి కొట్టుకుపోవడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. పెదబయలు మండలం మూసిడిపట్టు గ్రామానికి చెందిన ఆర్లబు మాధవరావు రంభ దంపతులకు శ్రీవల్లి అనే కుమార్తె ఉంది. అదే మండలానికి చెందిన బొండపల్లి పంచాయతీ చింతలవీధి గ్రామంలో అత్తమామలకు బాలేపోవడంతో చూసేందుకు కుటుంబ సమేతంగా బయలుదేరి వెళ్లారు. గడ్డ దాటే క్రమంలో ప్రమాదవశాత్తు చిన్నారి తండ్రి చేతి నుండి జారి గడ్డలో పడి వాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది. రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కనీసం చిన్నారి మృతదేహం కూడా లభించలేదు. గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు, అయినా ఫలితం దక్కలేదు. అల్లారు ముద్దుగా చూసుకునే కుమార్తె కళ్ల ముందే మృతి చెందడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద సంఘటనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్ల మాయ కృపణ మాయ ప్రభావం ఎక్కడ వచ్చి చూసుకుంటా వాళ్ళు.
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370-35 ఏను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని సరస్వతి పార్కు నుండి జేవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సిపిఐ సిపిఎం నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నిరంకుశ వైఖరి ఖండించాలి అంటూ నినాదాలు చేశారు. దేశ ప్రజలు బీజేపీ చేస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించాలంటూ కోరారు. జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగించి వారిని ప్రత్యేక విధంగా ఆదుకునే 370 అధికరణను, అదే విధంగా క్లాజ్ 35A అధికరణను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో రాజ్యసభలో మంది బలం ఉందని నిరంకుశంగా రద్దు చేయడాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు సిపిఐ సిపిఎం ఎంసీపీఐ సిపిఐ ఎంఎల్ సిపిఎంఎల్ నో డెమోక్రసీ మొదలైన వామపక్ష పార్టీలన్నీ నిరసన వ్యక్తం చేస్తున్నాయి, ఖండిస్తున్నాయి. ఇటువంటి నిరంకుశ పాలనను దీనివల్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని భద్రత చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని అందరూ వ్యతిరేకించాలని, ప్రజలందరూ ఖండించాలని, ఇటువంటి నిరంకుశ పాలన ఉన్నటువంటి ప్రజలందరూ కంఠంతో ఖండించి దీన్ని ఎట్లాగైనా పునరాలోచన చేసి తిరిగి 370 అధికరణ వారికి ఏర్పాటు చేయాలని డిమాండ్ లో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన పాల్గొంటున్నాం, దర్శిస్తున్నాం. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో శ్రమ దోపిడీని అరికట్టాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తోంది. టీచింగ్ సిబ్బందికి 25,000, నాన్ టీచింగ్ సిబ్బందికి 18,000 రూపాయలు కనీస వేతనం చెల్లించాలని కోరుతోంది. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనజాగరణ సమితి అధ్యకుడు వాసు మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, ఇతర సిబ్బందికి ప్రత్యేక చట్టం చేయాలంటూ కోరారు. రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో సుమారు 600,000 మంది టీచర్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది నెలకు 5-10,000 రూపాయలు జీతాలతో, చాలిచాలని జీతాలతోటి వాళ్ళు రోజుకు 12 నుండి 13 గంటల వరకు గొడ్డు చాకరి చేసి ఈరోజు శ్రమ దోపిడికి గురవుతున్నారు. 1994 జీవో నెంబర్ 1 ప్రకారం విద్యార్థుల నుండి వసూలు చేసిన ఫీజుల మొత్తంలో 50% టీచర్లకు జీతాలు చెల్లించాలని స్పష్టంగా ఉన్నప్పటికీ నిరుద్యోగ సమస్య, బలహీనతను యాజమాన్యాలు ఆసరాగా తీసుకుని తక్కువ జీతాలు ఇవ్వడం, ఈ యొక్క టీచింగ్ సిబ్బందికి అడ్మిషన్లు టార్గెట్ పెట్టడం, అడ్మిషన్లు చేయకపోతే వాళ్ళను జీతాలు నిలిపివేయడం, తొలగించడం వంటి వేధింపులకు పాల్పడుతున్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల శ్రమ దోపిడిని ప్రశ్నిద్దాం, అదేవిధంగా కనీస వేతనాలు అమలుకై పోరాడదామనే నినాదంతో జనజాగరణ సమితి రాష్ట్ర వ్యాప్తంగా 300,000 కరపత్రాలు పంపిణీ చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేట్ లెక్చరర్లు, టీచర్ల యొక్క ఉద్యోగ భద్రత కల్పించి అదేవిధంగా వారి సంక్షేమానికి చట్టం తీసుకొచ్చేంత వరకు జనజాగరణ సమితి దశరాలు ఉద్యమం. పెందుర్తి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పాపయ్యరాజుపాలెం గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 101లో 50 సెంట్ల ప్రభుత్వ భూమి ఉండగా, సదరు 50 సెంట్ల భూమిని ప్రస్తుతం మార్కెట్ యార్డ్ ఆఫ్ విశాఖపట్నం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న మల్లవరపు ప్రకాష్ మరియు కొంతమంది కలిసి భూమిని కబ్జా చేసి ఉద్దేశంతో ఆ ప్రాంతంలో అధికారులతో కుమ్మకై పావులు కదుపుతున్నారని సామాజిక కార్యకర్త మాదాసు చారేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేడు విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వే నెంబర్ 101లో ఉన్న 50 సెంట్ల భూమిని 2 విడతలుగా విభజించి వాటికి తప్పుడు దస్తావేజులు సృష్టించి సదరు భూమిని గురువులు అనే ఆసామి పేరుతో 1956 సంవత్సరంలో కార్పొరేషన్ వైజాగ్ పట్నం డెసిషన్ కార్పొరేషన్ పేరుతో వీలునామా రాసినట్లుగా ఫోర్జరీ వీలునామా సృష్టించి సదరు భూమిని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు దీనిపై స్పందించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆసామి గురువులు కోరుతున్నారు. సంస్థ డైరెక్టర్పై ప్రభుత్వ పరంగా మరియు శాఖ పరంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 50 సెంట్లు భూమిని ఈ వైజాగ్ పట్నం డయాసిస్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ ఆఫ్ మల్లవారు ప్రకాశ్రావు గారు
దాని మీద ఓ తప్పుడు వీలునామాను సృష్టించి భూమిని కబ్జా చేసి దాని మీద డాక్యుమెంటేషన్గా ఓ తప్పుడు వీలునామాను సృష్టించి దాన్ని అన్యాక్రాంతం చేయడానికి చూస్తున్నారు. అది ప్రభుత్వ భూమి అది. అందులో 29.5 స్టాంపుతో అన్రిజిస్టర్డ్ వీలునామాని సృష్టించారు. ఆ 29.5 స్టాంపు ఎప్పుడు పబ్లికేషన్ అయిందని నేను దాని మీద ఆర్టీఐ కాపీ పెట్టగా దాన్ని 1959 పబ్లికేషన్ అయినట్టుగా ఇంటర్నెట్లో కూడా చూపిస్తూ ఉంది. వీళ్ళు 1956 వీలునామాని రాసినట్టుగా చూపిస్తున్నారు. దీన్ని ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం జరపడానికి ఉద్దేశపూర్వకమైన ఆలోచనతో దీన్ని అన్యాక్రాంతం చేయడానికి చూస్తున్నారు. ప్రభుత్వం వారు ఇటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకొని ల్యాండ్ గ్రాఫింగ్ సెక్షన్లో కట్టాలని చెప్పని నేను ప్రభుత్వం వారిని కోరుతున్నాను. ఇందులోనే 50 సెంట్లో 20 సెంట్ల భూమికి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీసులో మండల పిందుత్ మండల తహసీల్దార్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఎండార్స్మెంట్లు సృష్టించి ఎండార్స్మెంట్ల ద్వారా తప్పుడు రిజిస్ట్రేషన్ కూడా జరుపుకున్నారు. అటువంటి రిజిస్ట్రేషన్ చేసిన వారిని ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లని క్యాన్సిలేషన్ చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాను. ఈ విషయాన్ని నేను ప్రశ్నించగా నన్ను చంపుతానని కూడా భయపెట్టారు. నేను దానికి కూడా భయపడను. ప్రభుత్వ భూములను పరిరక్షించవలసిన దేశవ్యాప్తంగా దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని దళిత సంఘం నాయకులు సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. గాజువాక మార్కెట్ కూడలి వద్ద గల భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితులు గిరిజనులు మైనార్టీ మహిళలపై బీజేపీ నాయకులు చేస్తున్న అరాచకాలు ఆపాలంటూ కోరారు. ఇప్పటి వరకు అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో బీజేపీ ఎమ్మెల్యే దళితులపై చేసిన ఆక్రోశాలకు చట్టపరంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఇటువంటి అరాచకాలను చేసే వాళ్లను సమర్థించడం మానుకోవాలన్నారు. ఎంతటి వారైనా సుమోటోగా కేసు నమోదు చేసి అత్యంత కఠినంగా శిక్షించాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ దళిత మహిళలకు బీజేపీ ప్రభుత్వం రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు విష్ణు, పోలయ్య, పోలారావు, సలీం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి బీజేపీ అండతో దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలపై నిత్యము దాడులు పెరుగుతూ ఉన్నాయి. ప్రతి 15 నిమిషాలకి ఎక్కడో ఒక చోట ఏదో ఒక మహిళ మానభంగానికి గురవుతున్నటువంటి పరిస్థితి, కాశ్మీర్లో ఘటన చూస్తే 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి చూడడం కోసం వెళ్తే ఎమ్మెల్యే మానభంగం చేసి ఆమె కేసు పెట్టిందని వంటతో ఆమెను చంపడానికి సిద్ధపడ్డాడు. అలాగే ఈ నెల 17వ తేదీన ఉత్తరప్రదేశ్లో 100 ఏళ్ళుగా గిరిజనులు సాగు చేస్తున్నటువంటి భూమిలో ఆ గ్రామ మనుషులు 200 మందితో దాడి చేసి 10 మంది మీద క్వాలిఫై జరిపాడు. వారు కూడా బీజేపీకి చెందినటువంటి వారు. ఈ దేశంలో ప్రతి చోట కూడా మహిళలు మానభంగానికి గురవుతూ ఉన్నారు. దళితులు, ఆదివాసీలు హత్యలకి, అత్యాచారాలకి గురవుతూ ఉన్నారు. దీని వెనక మనువారు ఉంది, మనువాదులు ఉన్నారు, బీజేపీ అన్న ఉంది. ఈ పెందుర్తి మండలం ఐసీడీఎస్ కార్యాలయంలో జరిగిన తల్లిపాల వారోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే ఆదిప్రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిపాలే పిల్లలకు శ్రేయస్కరమని ప్రపంచానికి చాటి చెబుతూ ప్రతి ఏటా ఆగస్టు 1వ వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తల్లిదండ్రులకు చేయూతనిద్దాం, తల్లిపాల సంస్కృతిని కొనసాగిద్దాం, నేటికీ ఎప్పటికీ అనే నినాదంతో వాడవాడలా తల్లులకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ ఆశా వర్కర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జయరాం, ఎల్బి నాయుడు, చందు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. వరకు కూడా మీరే దగ్గర ఉండి వాళ్ళని సంరక్షించి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత నిజంగా జనరల్ గా పనిచేసి జీతం తీసుకుంటాం, కానీ సేవ చేస్తూ గౌరవ వేతనం తీసుకునేటువంటి మీకు నిజంగా అదృష్టం ఎంతో మందికి దొరకదు. సేవ చేసి ఎక్కడికైనా వెళ్తే పని చేస్తాం, ఆ తృప్తి ఆ పెద్ద తృప్తి ఉండదు. పని అంటే ఉంది, ఎక్కడికైనా వెళ్తుందో పని చేస్తాం, కానీ 10 మంది మన కోసం 10 మందికి సేవ చేస్తే ఆ తృప్తి నాకు తెలుసు. ఎందుకంటే ఆ వాతావరణం ఉపయోగించినటువంటి వాడిని ఎప్పుడైనా ఎవరికైనా నేను ఎక్కడైనా బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చినా నాకు ఆనందం అనిపించదు, కానీ ఎవరికైనా 10 రూపాయలు నా చేత సాయం చేస్తే ఆ రోజంతా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అటువంటి ఆలోచనతో మా నాన్నగారు నన్ను పెంచారు. నిజంగా ఇటువంటి మంచి ఉద్యోగం
ఉద్యోగంగానే సేవా దృక్పథంతో చేసేటువంటి కార్యక్రమాలు మీరందరూ కూడా వాళ్ళ ఇందాక మాట్లాడుతుంటే చేయడం అంటూ అన్నారు, కరెక్టే అనిపించింది. ఈ తల్లిపాల కోసం రెండు అన్ని విషయాలు మేడం గారు చెప్పారు, ఇక్కడ ఇవ్వగానే చెప్పారు. ఒకసారి మీరు దాన్ని ఎలా పట్టుకొని కాల్చి చూస్తే ప్లాస్టిక్ కాలుస్తే ఎలా పడుతుందో ముద్దలు అలా పడుతుంది. ఇటువంటి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఇంతమంది మనం ఉన్నాం, మన గ్రామాల్లో మన ఒక్కొక్కరు కూడా రోజుకి ఒక్క 10 నిమిషాలు బాగుంటే టైం కేటాయించుకోగలిగి మన పని మన పనితో పాటు అలాగ ఒకసారి మనం కేటాయించుకొని ఎక్కువ సమయం గడపగలిగితే మరింత మంది మనం సేవ చేసేటి వాళ్ళందరి భవిష్యత్తులు కూడా పిల్లల తాలూకా భవిష్యత్తులు, ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రాకుండా. 38వ వార్డు ఎన్జీఓస్ కాలనీలో గల జీసస్ క్రైస్ట్ గోక్పల్ చర్చ్ అండ్ ట్రస్ట్ 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చర్చ్ ఆవరణలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గత 17 సంవత్సరాలుగా మురళీనగర్ ప్రాంతంలో యేసు వ్యాఖ్యలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న, ప్రజల మన్ననలు పొందుతున్న పాస్టర్ రివరెండ్ డాక్టర్ టి పీటర్ పాస్టర్ కె అశోక్ల ఆధ్వర్యంలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక క్రైస్తవ భక్తులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే ప్రభు సేవ అనే నినాదంతో భక్తి ప్రచారంతో పాటు సమాజ సేవ కూడా తోచినంత చేస్తున్నామని తెలియజేశారు. ఇక్కడ జీసస్ క్రైస్ట్ గాస్పల్ చర్చ్ అని పెట్టడం జరిగింది. ఇది సుమారు 2002లో ఈ యొక్క చర్చిని ప్రారంభించడం జరిగింది. అప్పటికి ఈ పరిసర ప్రాంతాల్లో మరి నిర్మానుష్యంగా ఉండి ఎడారిగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో దేవుని వాక్యం చెప్పటానికి అశోక్ కుమార్ గారు, అలాగే నేను రెవరెండ్ డాక్టర్ పీటర్ అయినటువంటి మేము ఈ పరిసర ప్రాంతాల్లో దేవుని సేవా కార్యక్రమాలు ప్రారంభించి మరి ఈ సమయంలో ఇప్పటికీ 17 సంవత్సరాలు సంపూర్తి చేసుకొని మరి ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా దేవుడు చిగిరింపచేసి అనేకమైనటువంటి విధాలుగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ప్రాంతం దినదినము అభివృద్ధి పొందింది అనే దీనికి మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే బైబుల్ అనేటువంటిది ఎంత గొప్పది అనేది, యేసుక్రీస్తు మాటలు ఈ భూమి మీద ఎంత గొప్పవి అనేది మరి గాజువాక బీసీ రోడ్ కాకతీయ కూడలి వద్ద జిల్లా ఇన్ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి బట్టలు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని, ఎవరేమన్నా జగనన్న పాలన ప్రజల పక్షాన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ సంస్థ ప్రతి సంవత్సరం సృజనాత్మక రంగాల వారి కోసం నిర్వహిస్తున్న వేడుకను ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రతిభను చాటేందుకు పలు రంగాల వారికి డిజైన్ కనెక్ట్ పేరుతో అవకాశాన్ని కల్పించనున్నారు. పామ్ బీచ్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మీడియా సమావేశంలో సంస్థ డైరెక్టర్ శ్రీ తేజ్ తెలిపారు. ప్రతి ఏటా ఎందరో విద్యార్థులు వివిధ డిజైన్ కోర్సుల్లో తమ సంస్థలో గ్రాడ్యుయేషన్ చేస్తుంటారని, వారి కోర్సుల్లో భాగంగా వారు స్వయంగా రూపకల్పన చేసిన డిజైన్లను ప్రదర్శించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా విద్యార్థులు డిజైన్ చేసిన ఎన్నో రకాల దుస్తులను, వస్తువులను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. మాకు అసలు ఐడియా లేదు, ఎలాగ ఇది అంత వర్క్ చేయాలి, ఎలాంటి స్టూడెంట్స్ వస్తారు అనేది ఐడియా లేదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ కష్టపడ్డాం, ఇంప్రూవ్ చేసాం, ఇంప్రూవ్ అవర్ ప్రెమిసెస్, ఇంప్రూవ్ అవర్ ఫ్యాకల్టీ, ఇంప్రూవ్ అవర్ కంటెంట్. ఇవాళ 35 to 40 స్టూడెంట్స్ ఉన్నారు మాకు, అండ్ దిస్ ఇయర్ అట్లీస్ట్ 50 స్టూడెంట్స్ క్రాస్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డిజైన్ని ప్రమోట్ చేయాలి, డిజైన్కి ఇంపార్టెన్స్ పెరగాలి. మన ఏరియాలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నారంటే కనీసం ఏ MBBS లేదంటే ఏ ఇంజనీరింగ్ తప్ప అదర్ కోర్సెస్ లేదా అదర్ ఫ్యాషన్స్ ఆఫ్ బిజినెస్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంది.
దానికోసం డిజైన్ మీద మేము ఫోకస్ పెట్టి ఈ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి పెట్టున్నాం. ఫర్దర్గా ఈ డిజైన్ ప్రమోట్ చేయడానికి, అలాగే మా ఇన్స్టిట్యూట్ ప్రమోట్ చేసుకోవడానికి మేము ఈ డిజైన్ కనెక్ట్ అనే ఒక ఈవెంట్ని ఇవాళ పోస్టర్గా చేయదలుచుకున్నాం. ఇవాళ ఆగస్ట్ 7th ఫర్దర్ ఇంపార్టెన్స్ ఏంటంటేనండి, టుడేస్ వరల్డ్ హ్యాండ్లూమ్ డే. మనందరికీ తెలుసు ఇవాళ రెడీమేడ్ దుస్తులు, రెడీమేడ్ బట్టలు వచ్చిన తర్వాత వీవర్స్ ఎవరైతే ఉన్నారో, మన పురాతన కాలం నుంచి మన యాన్సెస్టర్స్ ఎవరైతే హ్యాండ్ వీవింగ్తో బట్టలు తయారు చేసే వాళ్ళు, వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది తగ్గుతూ పోతుంది. సో వరల్డ్ హ్యాండ్లూమ్ డే ఇండియన్ గవర్నమెంట్ కానీ అలాగే స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా పవర్ఫుల్గా సెలబ్రేట్ చేస్తున్నాయి. అదే రోజున మేము బుల్ మార్కెట్ చేసుకుంటూ మా ఫేర్వెల్ అండ్ ఫ్రెషర్స్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టికల్ 370ను రద్దు చేయాలి, వామపక్షాలు డిమాండ్. జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం చేయండి, పశ్చిమ వైకాపా పార్టీ సమావేశంలో నేతల హితబోధ. కార్పొరేట్ విద్యా సంస్థల్లో శ్రమ దోపిడీని అరికట్టండి, జనజాగరణ సమితి డిమాండ్. ఘనంగా జాతీయ చరిత్ర దినోత్సవం, అతిథులుగా హాజరైన జేసీ ద్రోణరాజు. వాయుగుండం ఎఫెక్ట్, విస్తారంగా వర్ష. వీ బుల్చిన్ అప్డేట్స్, నమస్తే.